సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి సూచించారు. గూడూరు పట్టణంలోని పాత బస్ స్టాండ్ సెంటర్లో విద్యార్థినులకు కరోనా వైరస్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పలు కూడళ్ల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించిన గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే శానిటేషన్, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం ద్వారా వీలవుతుందని తెలిపారు. ప్రజలు కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఏ దశరథ రామారావు, ఎస్ఏ బ్రహ్మనాయుడు తదితరులు ఉన్నారు. అవగాహన కార్యక్రమంగా ఒకటి ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మనం ఈ టవర్ క్లాక్ సెంటర్ దగ్గర ఉన్నాం. అందరికీ తెలుసు ఫస్ట్ వేవ్లో మనం ఎంత ఇబ్బంది పడ్డామో, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నామో, ఎంతమందిని పోగొట్టుకున్నామో, ఎంత మానసిక శ్రమ అనుభవించామో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఇప్పుడు మేము మా ఎస్పీ గారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్ని చోట్ల పట్టణ నెల్లూరు టౌన్లో అన్ని చోట్ల జరుగుతుంది, అంతేకాక రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది. కాబట్టి గూడూరు ప్రజలు భయంకరమైన అనుభవాన్ని చవి చూశారు. తిరిగి మనము మళ్ళీ లాక్డౌన్ తెచ్చుకొని కూరగాయలు దొరక్క, పాలు దొరక్క, ప్రయాణం లేక, ఆసుపత్రికి పోలేక, ఆసుపత్రి క్లోజ్ అయిపోయి లేనిపోని ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి తేరని ఆశిస్తూ గూడూరు ప్రజలకు ఉండేవారు. కష్టాలు మళ్ళీ మనం కొని తెచ్చుకోరాదు. మనము ఏం చేయాలో, ఈవెన్ చిన్న పిల్లవాడి నుంచి 70 సంవత్సరాల వృద్ధుల వరకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ పక్కా తెలుసు. ముఖ్యంగా మూడే మూడు ఎస్ఎంఎస్ శానిటైజేషన్, చేతులు శుభ్రంగా కడుక్కోవటం. ఉద్యోగస్తులు అయితే ఒక శానిటైజేషన్ బాటిల్ గౌలో పెట్టుకోవటం, అప్పుడప్పుడు స్ప్రే చేసుకోవటం, తుడుచుకుంటూ ఉండటం. నెక్స్ట్ మాస్క్ ఎక్కడ పోయినా జస్ట్ నిద్రపోయేటప్పుడు తప్ప బయట ఎక్కడ పోయినా మాస్క్ ధరించే ఉండటం. దాన్ని కూడా తరచుగా చేంజ్ చేస్తున్నారు. ఒకే మాస్కులు 10 రోజులు 5 రోజులు కాదు. నెక్స్ట్ అప్పుడు షాపింగ్కి కానీ, రైల్వే స్టేషన్కి కానీ, బస్సు ప్రయాణాలు చేసినప్పుడు కానీ మనం ఖచ్చితంగా కూడా సోషల్ డిస్టెన్స్, ఏదైతే 6 అడుగుల డిస్టెన్స్ ఉందో అది పాటించాలి. గుంపుగా పోయి చేస్తే అవసరం. తర్వాత కరోనా లక్షణాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు అంటే మనం టెస్టింగ్కి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు మీకు ఎక్కడ పోయినా ప్రైవేటు వాటిలో కూడా టెస్టులు చేయొచ్చు. కాబట్టి మీరు ఇంటిమేట్ చేస్తే టెస్ట్కి వస్తారు, టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఈ 45 ఇయర్స్ అబవ్ వాళ్ళకు కూడా అంతా ఫ్రీ వ్యాక్సినేషన్ వచ్చింది, లేదా 250 రూపాయలు మనము రోజు చూస్తుంటాం అక్కడ ఆ ప్రాంతీయ షాపులు క్యూ ఉంటాయి. ఒక చిన్న బాటలు 250 రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్లో చిన్న డోస్ వేయించుకుంటే కూడా సరిపోతుంది. కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ ఒక 100% పనిచేయకపోయినా ఖచ్చితంగా నీకు ఉపయోగం అయితే ఉంటుంది. అందరూ వ్యాక్సినేటెడ్ చేసుకున్నామనుకో కరోనా ఎవరికి వ్యాపించదు. ఒకరికి వస్తే చైన్ లింక్ ఇది, ఒకరికి వస్తే ఇద్దరికి, ఇద్దరికి వస్తే నలుగురికి, నలుగురికి వస్తే 8 మందికి 8 మందికి వస్తే 16 మందికి అట్లా వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇన్నాళ్ళు పిల్లలకు రాలేదు, ఇప్పుడు స్కూళ్ళకి పంపుతున్నాం. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందని ఇప్పుడు ఒక లాక్డౌన్ కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం బయట ఫ్రీగా తిరగాల్సి వస్తుంది. కాబట్టి అందరు ప్రజలకు విజ్ఞప్తి చేసేమంటే బయటికి వస్తే కరోనా రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు అన్ని తీసుకోవటం, బయట నుంచి ఇంటికి పోయినప్పుడు కూడా శుభ్రంగా డ్రెస్ చేంజ్ చేసుకోవటం, స్నానం చేయటం, ఆ ఇంట్లో వారికి ఏది అంటకుండా సోషల్ డిస్టెన్సింగ్లో కూడా దూరంగా పెట్టడం. ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు వస్తే కొన్ని ఇబ్బంది పడతారు. వాళ్ళకు రాకుండా ఐసోలేషన్ రూమ్లో పెట్టడము, చిన్నపిల్లలకు దూరంగా ఉండటం, ఇవన్నీ చేసుకుంటారు.